భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు చెక్కుల్లో పడ్డారు లగ్జరీ వాచ్లతో ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డాడు పాండ్యా అయితే దుబాయ్ నుంచి ముంబై వచ్చాడు హార్దిక్ పాండ్యా ముంబై ఎయిర్పోర్ట్ లో విదేశీ వాచ్లను పట్టుకున్నారు 5 కోట్ల విలువైన రెండు వాచ్లు పట్టివేత జరిగింది క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద వాచ్లను గుర్తించారు కస్టమ్స్ అధికారులు అయితే వాడికి బిల్స్ లేకపోవడంతో ఆ వాచ్లను సీజ్ చేశారు పోలీసులు ఆ వాచెస్ రెండు పూర్తిగా ప్లాటినం తో తయారు చేయబడినట్లుగా గుర్తించారు అతి దేశ సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మరి క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఎలా చిక్కుల్లో ఇరుక్కున్నారు మరి దానికి సంబంధించి డీటెయల్స్ ఎలా ఉన్నాయి భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా దుబాయ్ నుంచి ముంబైకి రావడం జరిగింది అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా రెండు ప్లాటినం వాచ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే వీటికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని వీటిని విచారించగా రెండు వాచ్ల విలువ 5 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి కూడా కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు అయితే దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన హార్దిక్ పాండ్యా యొక్క వాచ్లతో పట్టుకోవడం జరిగింది అయితే బిల్లు లేకపోవడంతో వాచ్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు కూడా చెప్తున్నారు అయితే మరోవైపు హార్దిక్ పాండ్యా దీనికి సంబంధించిన అన్ని బిల్స్ కూడా కొన్నాను అయితే ముంబైలో దీనికి సంబంధించి అన్ని అధికారులు అడిగిన బిల్స్ అన్ని కూడా సమర్పించాను నేను ప్రతి ఒక పోలీస్ కస్టమ్ సంబంధించిన అధికారులను గౌరవిస్తాను అయితే ఇదంతా అసత్య ప్రచారం చేయకూడదు ఎందుకంటే దుబాయ్లో ఏదైతే పన్ను ప్రకారమే ఈ యొక్క వాచ్లను కొన్నాను అయితే వీటి విలువ 5 కోట్లు ఉండదు కేవలం 1.5 కోట్ల మాత్రమే వీటి విలువ ఉందని చెప్పి కూడా అతను ట్విట్టర్ ద్వారా కూడా సమాధానం ఇచ్చారు అయితే ప్రస్తుతము నేను దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా సమర్పించాను ఇక్కడ కూడా తనపై దుష్ప్రచారం కూడా చేయొద్దని చెప్పి కూడా ట్విట్టర్ లో కూడా పేర్కొనడం జరిగింది అయితే ప్రస్తుతం మాత్రం కస్టమ్స్ అధికారులు ఈ యొక్క వాచ్ల సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు అయితే బిల్స్ సమర్పించిన వెంటనే వాటిని కూడా విచారిస్తాము దుబాయ్ లో ఎక్కడ కొన్నాడు ఎంత రేటు కొన్నాడు అయితే వాటి వాచ్ల విలువ దీనికి సంబంధించి హైదరాబాద్ అయితే ముంబైలో ఏ విధంగా తీసుకువచ్చారనేది మాత్రం పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా కస్టమ్స్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది